మన దేశంలో మహిళల ఆరోగ్యం ఈ రోజుకి నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. ముఖ్యంగా మహిళల గర్భసంచిని కేవలం సంతానోత్పత్తికి సహకరించే అవయవంగా పరిగణించటం పరిపాటయింది. కానీ అది స్త్రీ యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి కారణమయ్యే ప్రధానమైన అవయవమని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని హైదరాబాద్ మరియు నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లోనే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తమ సేవలను అందిస్తూ 6,000 మందికి పైగా పిల్లలు లేని కుటుంబాలకు సంతాన భాగ్యం కలిగించి 2001 నుంచి అనవసరంగా స్త్రీలకు గర్భసంచి తొలగించే ఆపరేషన్లను వైద్య రంగంలో నైతిక ప్రమాణాల ఉల్లంఘనగా భావించి స్త్రీల ఆరోగ్య ప్రమాణాలను పెంపొందించే దిశగా కృషి చేస్తున్న డాక్టర్ సామవేదం వెంకట కామేశ్వరి కృషి టీవీతో పంచుకున్న అభిప్రాయాలివి. ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు ఎలా చెప్పేవారంటే ఒక గిన్నె కొంటే గట్టె ఫ్రీ టైప్లో జరిగే సర్జరీస్ అనమాట. అవి వాళ్ళు చెప్తుండేవారు నాకు, యూట్రస్తో పాటు 2 అండాశయాలు, అపెండిక్స్ అన్ని తీస్తారండి, చాలా గొప్పగా చెప్పేవారు. అంటే ఎలెక్టివ్ సర్జరీస్లో ఎప్పుడు కూడా ఈ అపెండిక్స్ ఓపెన్ చేయకూడదు, అంటే బవెల్ అంటే ఇంటెస్టైన్స్ ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఇంటెస్టైన్స్లో మనకి నోరు తెరుస్తాం కనుక లోపల బ్యాక్టీరియా ఉంటాయి, హెల్తీ బ్యాక్టీరియా, మనకి గట్కు ఉపయోగపడిన బ్యాక్టీరియా ఉంటాయి ప్రేగులకి. కానీ అది ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనకి అది అబ్డమిన్ లోపలికి వచ్చేస్తుంది, లోపల పేగుల నుంచి బయటకు వస్తుంది. సో ఏదైతే అన్స్టెరైల్ స్కార్ సర్జరీ ఉందో అన్స్టెరైల్ అయిపోతుంది. సో అలాగే అపెండిక్స్ తీయకూడదు. అంటే ఏంటి, మళ్ళీ ఓపెన్ చేయాలేమో, మళ్ళీ అపెండిక్స్ వస్తే మళ్ళీ అప్పుడు అపెండిసైటిస్ వస్తే చేయాలి, ఇప్పుడు పనిలో పని ఓపెన్ చేసాం తీసేద్దాం, ఓరీలో క్యాన్సర్ వస్తుందేమో, నీకు ఏదైనా అయిపోవచ్చు. అయితే ఇవన్నీ ఎంత అబద్ధాలంటే ఓవరీ క్యాన్సర్ ఆ ఏజ్లో చాలా రేరు. సో 50 లోపు అసలు చాలా రేరు, వచ్చినా కూడా మీకు మామూలుగా అయితే 0.08/1,00,000 ఎంతో స్టాటిస్టిక్స్ ఉంది ఓవరీ క్యాన్సర్కి, వెరీ రేర్. కానీ ఓవరీ తీసేయడం వల్ల వీళ్ళు ఎర్లీ మెనోపాజ్లోకి వచ్చి, ఇప్పుడు మన స్టడీలో చేసిన డేటాని ఇంకొక అడ్డగుట్ట స్లమ్లో వీణా శత్రుఘ్న గారు బోన్ స్టాన్ స్టడీస్ చేశారు. ఆమె డేటా అంటే ఆమె అంటే మనము కంట్రోల్స్కి చేయలేదు, అంటే నార్మల్ పీపుల్కి చేయలేదు కంట్రోల్స్. ఆమె అదే ఏజ్ గ్రూపు వెయిట్ అండ్ హైట్ అంతా మ్యాచ్ చేసి చూస్తే, వెయిట్ అండ్ హైట్ అంతా మ్యాచ్ చేసి చూస్తే స్లమ్ వెల్లెస్ బోన్ బాగుందండి మన వాళ్ళకన్నా. యాక్చువల్లీ విలేజు వీళ్ళకి ఎండ బాగా తగులుతుంది, వీళ్ళు వంగి పనిచేస్తారు కనుక అసలు వీళ్ళ బోన్ డెన్సిటీ బాగుండాలి ఐడియల్గా అయితే, కానీ వీళ్ళది బాగలేదు. సో అలాగే సర్జరీ అయిన ఇయర్స్ గడిచే కొద్దీ ఇంకా బోన్ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోతుంది అన్నమాట వీళ్ళకి. సో అయితే మోస్ట్లీ లంబార్ వర్టిబ్రాలు అంటే అందరికీ కాదు, ఇది ఎవరికైతే ఓవరీస్ పనిచేయటం లేదు, ఎవరికైతే తీసేశారు వాళ్ళకి అనమాట. అయితే ఇప్పుడు యుట్రస్ ఒకటే తీసేసి ఓవరీ ఉంచేస్తే కూడా ఓవరీ అదొకటే అంటే యుట్రస్ సపోర్ట్ దానికి ఉండదు కనుక కొంతమందిలో అందులో మళ్ళీ సిస్టర్ అవడం, అది మళ్ళీ మెల్లి తిరగడం అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని ఏం చేస్తారు, తీసేస్తారు. తీసేస్తే ఈ ఇష్యూస్ ఎర్లీ మెనోపాజ్ అంటే 65కు ఉండే ఇష్యూస్ అన్నీ ఇప్పుడు 30-35లో వచ్చేస్తాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమె బోన్ ఇంకా 35 ఇయర్స్ వరకు బిల్డ్ అవుతూ వస్తుంది. సో ఈ లోపే దానికి యుట్రస్ ఓవరీస్ తీసేస్తే, ఓవరీస్ తీసేస్తే డెఫినెట్గా ఆమెకి ఇంకా బిల్డ్ అయ్యేది కూడా బిల్డ్ అవ్వదు, లాస్ట్ పక్కన పెట్టండి, బిల్డ్ అయ్యింది తర్వాత లాస్ట్ కదా, బిల్డే అవ్వదు ఫస్ట్. యుట్రస్ ఒకటే తీసేస్తే కూడా ఓవరీ మీద ఎలాంటి రెస్పాన్స్ ఉందో మనకు తెలియదు ఇప్పుడు. మా ఆ స్టడీలో సరిపోదు నెంబరు, ఇప్పుడు మళ్ళీ ఒక 500తో స్టడీ చేసాము కానీ వీళ్ళు ఎవ్వరి దగ్గర డిశ్చార్జ్ సమరీస్ లేవు, ఓవరీ తీసారా ఉంచారా తెలియదు. ఇప్పుడు స్టడీలో మళ్ళీ 25% మెనోపాజ్ అయిపోయింది. సో నార్మల్గా 40-1% మెనోపాజ్ వస్తుంది న్యాచురల్గా, బట్ ఓవరీ పనిచేయకపోవడం ఓన్లీ 1% విమెన్, వీళ్ళు 25% ఆర్ సర్జికలీ మెనోపాజ్ అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఫ్లోరోటిక్ ఏరియా నుంచి వచ్చారు. సో బోన్ స్టడీ కూడా చేయలేం, అందుకని వీళ్ళ బోన్స్ అన్నీ ఎక్స్రేలోనూ డెక్సాలోనూ చాలా థిక్ అండ్ వైట్గా వస్తాయి, ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తాయి, బట్ దే స్ట్రాంగ్ కాదు. సో ఇప్పుడు కొత్త మొడాలిటీస్ ఏమైనా డిజైన్ చేయాలి వీళ్ళ బోన్ స్టడీ చేయడానికి. సో ఇప్పుడు ఇలాగ ఫ్లోరోసిస్ మనకి గుంటూరులో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని విలేజెస్లో ఫ్లోరోసిస్ ఉంది, దెన్ మన అలా
ఈ నల్గొండ ఈ చుట్టుపక్కల ఉంది, అలా చాలా విలేజెస్లో ఫ్లోరోసిస్ ఉంది. ఫ్లోరోసిస్ విత్ హిస్టెరెక్టమీ, అదొక సీరియస్ కాంబినేషన్ అన్నమాట. సో అది ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇది. అయితే దీనికి ఆన్సర్ ఏమిటి అంటే, ఇక్కడ అర్బన్ రూరల్ డివైడ్ ఏమీ పెద్దగా తెలంగాణలో లేదండి. బికాజ్ వీళ్ళే పనులు, వ్యవసాయం పనులు ఉంటే గ్రామం వెళ్ళిపోతారు, వ్యవసాయం లేకపోతే సిటీకి వచ్చి పని చేసుకుంటారు. కుటుంబాలు కూడా కొన్ని రోజులు అక్కడ ఉంటాయి, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాయి. కొంచెం పిల్లలు పెద్దగా అయితే చదువుల కోసం హైదరాబాద్ వస్తారు, లేకపోతే చదువు లేకపోతే వెళ్ళిపోతారు అలా. సో చాలా మొబైల్ కమ్యూనిటీ ఇది, అంత ఫిక్స్డ్ రూరల్ ఫిక్స్డ్ అర్బన్ డివైడ్ లాగా కూడా చెప్పలేము మనం. ఎందుకంటే ఇక్కడ మా పేషెంట్స్ కొంతమంది సూర్యాపేట వెళ్ళి డెలివర్ అవుతారు, ఇక్కడ హిస్టరీ వద్దని చెప్పాను సూర్యాపేట వెళ్ళి చేయించుకుంటారు అలా. సో ఏంటంటే ఇక్కడ నుంచి బికాజ్ రోడ్ అండ్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత పెద్దగా అర్బన్ రూరల్ డివైడ్ ఏమీ అంతగా లేదండి. ఎందుకంటే అలాగే స్టాటిస్టిక్స్లో కూడా మనం సీరియస్గా చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు. సో అది మనం కానీ భావజాలం పెద్ద సిటీకి వస్తే వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళకి ఏమైనా ఒక ఇన్ఫార్మేషన్ తీసుకుంటున్నారు అన్నది ఏమీ లేదు. సో ఏమీ తెలియదు. నేను చాలాసార్లు సీరియస్గా మా వాళ్ళు అదే అడుగుతా, కొత్త సెల్ ఫోన్ మోడల్ తెలుస్తుంది, కొత్త సినిమా తెలుస్తుంది, మంచిగా హీరో రీసెంట్ హెయిర్ స్టైల్ తెలుస్తుంది, కానీ మన శరీరం గురించి మన ప్రజలది కూడా కొంత తప్పు ఉందండి. డాక్టర్ నేను మోసము అనే బదులు నేను ఎందుకు నా గురించి నేను తెలుసుకోవట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ఉంటేనే భయపడుతున్నాను. ఇందాక మాకు ఒక పేషెంట్ వచ్చింది, రోజుకి నాకు 10 కాల్స్ ఉంటాయి ఆవిడ నుంచి, ఏమి లేదమ్మా అంత బాగున్నావు అంటే నాకు పుట్టిన భయం అంటే అంటుంది. చదువుకుంది, డిగ్రీ పాస్ అయింది, 50 ఏళ్ళ వయసు, ఇంకా భయానికి మంది ఏంటండి? ధైర్యంగా ఉండాలి కానీ భయానికి మంది ఏంటి? భయం ఎలా జయించాలి? లాజిక్తో జయించాలి, లేకపోతే రీజనింగ్తో జయించాలి, లేకపోతే సైన్స్తో జయించాలి తప్ప, లేదు దేవుడు బాబాలో ఎవరినో నమ్ముకుని కామ్గా ఉండాలి, ఏమి చేయకుండా ఉంటేనే భయపడితే ఎలా కదా. సో అది కూడా ఒక చాలా సీరియస్ ఇష్యూ. అండ్ మీరు చెప్పినట్టు మరి అది ఆ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో నేను చెప్పలేను, కానీ పిల్లలు అయిపోయాక గర్భసంచి అక్కర్లేదు, ఎక్సెప్ట్ పీరియడ్స్ అండ్ పిల్లలు తప్ప గర్భసంచికి పని లేదు అన్న ఒక భావజాలం మొదలైంది. అది 20-30 ఏళ్ళ నుంచి మొదలైంది అనుకుంటున్నాను, ఈ స్టెక్మిస్ నెంబర్ పెరిగినప్పటి నుంచి. ఈ నెంబర్ ఎప్పుడైతే పెరిగిందో ఒకళ్ళని చూసాకండి, ఈమె చేయించుకున్నాక ఇమీడియట్గా ఆమెకు 2-3 ఏళ్ళు పీరియడ్స్ లేకుండా బాగానే ఉంటుంది చూడ్డానికి, మనిషి అంతా బాగానే ఉంటుంది. బోన్ పెయిన్స్ కానీ బోన్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ కానీ ఫిజికల్గా పెద్ద కంప్లైంట్స్ ఏమీ ఉండవు. సో అలాగే మెనోపాజ్ రిలేటెడ్ కూడా కొంచెం హార్ట్ ఫ్రెష్ అని చెప్తారు తప్ప ఉండవు. ఉండనప్పుడు ఈ అమ్మాయి బాగానే ఉంది, ఈ అమ్మాయికి ఇంత రెస్ట్ దొరుకుతుంది, లేకపోతే ఈ అమ్మాయిని వీళ్ళందరూ అటెన్షన్ ఇచ్చి చూస్తున్నారు, అలాగా ఒక వైల్డ్ ఫైర్ కింద. మా స్టడీలో మీరు చూస్తే ఈ ఇంటి అమ్మాయి ఇవాళ చేయించుకుంటే కరెక్ట్గా 10 రోజులకి ఈ పక్క అమ్మాయి చేయించుకుంటారు, అంటే ఆమె డిశ్చార్జ్ అయ్యి వచ్చి ఇంటికి వస్తే ఈ అమ్మాయి బాగానే ఉందంటే ఈమె వెళ్తుంది అలా, ఈమె నుంచి ఈమె అలాగా ఒక వెళ్ళి చేయించుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీళ్ళకి సమస్యలు లేవని నేను అంటున్నాను, వీళ్ళకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలు ఇప్పుడు వీళ్ళు చాలామంది ఉపవాసాలు చేస్తారు, ఏమి తినరు, బాడీ పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్కి ఎవరో మందు షాప్కి వెళ్ళు లేకపోతే ఆర్ఎంపీ నడుకు ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, ఎసిడిటీ వస్తుంది, ఇక్కడ మంట వస్తుంది, ఆ మంటకి కూడా గర్భసంచే కారణం అని చెప్పి అయితే వీళ్ళు విపరీతంగా తలస్నానాలు చేస్తారు, జలుబు దగ్గు ఎప్పుడూ ఉంటాయి. సో నీకు అస్తమాట ఎందుకు ఇలా సిక్ అవుతున్నావు అంటే నీకు గర్భసంచి ఇవ్వాలి, అంటే గర్భసంచి ఉంటే చాలు ఇండికేషన్, తీసేశాక మరి ఇంక దేని బ్లేమ్ చూస్తారు, ఇంక అప్పుడు ఇంక మాట్లాడరు, తీసేశాక ఇంకేం లేదు, అన్నీ దానివల్లే అన్నాం. ఇప్పుడు ఇప్పుడు కూడా సమస్యలన్నీ మళ్ళీ ఉన్నాయి, బికాస్ తలస్నానాలు చేస్తున్నాం, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం, ఆ సమస్యలన్నీ మళ్ళీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, అలాగే మా స్టడీలో ఒక అమ్మాయి అడిగింది, అప్పుడు వాళ్ళు చెప్తే చేయించుకోకపోతే చచ్చిపోతాం అంటే చేయించేసుకున్నాం అండి, ఇప్పుడు మీరేమో చేయించుకోకూడదు అంటున్నారు, మీ చేతిలో మేము బొమ్మల్లా ఉన్నాం అంది అమ్మాయి. చాలా చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్ అది, అంటే మాకు తెలియదు ఏమి, మీరేమో వద్దంటున్నారు, వాళ్ళు ఏమో చేసుకోమంటున్నారు, చేసుకోమన్నారు చేయించేసుకున్నారు, ఇప్పుడు గర్భసంచి మళ్ళీ రాదు తిరిగి రాదు అలా. సో అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి. సో ఇది ఒక అంటే ఒక సీరియస్ హెల్త్ డెలివరీ ఇష్యూ అన్నది, అంటే దాని
న్యూట్రిషన్ అన్నీ ఇన్కార్పొరేట్ చేయాలి. సో డెఫినెట్లీ పంటలు, ఎందుకంటే మేము సలోమి అని చెప్పి ఎన్ఐన్లో చేశారు, మీకు బాగా వచ్చాం కదా, ఆవిడ చెప్తే 525 రకాల ఆకుకూరలు ఉన్నాయి. మరి ఇన్ని ఆకుకూరలు ఉండి మన వాళ్ళు ఎనిమిగా ఉన్నారంటే ఎంత మనకి ఎంత సిగ్గుచేటు కదా. అంటే ప్రతి కార్నర్లోనూ సన్ రైజ్ ఉన్నాయి, ప్రతి చోట గ్రీన్ ఉంది. ఇంత గ్రీనరీ ఉండి మనం ఎనిమిగ్గా ఉన్నాం, ఇంకా మన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, ఎదగట్లేదు. అంటే ఈ న్యూట్రిషన్ ఇష్యూస్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కదా, చిన్నపిల్లలప్పటి నుంచి లేదు, ఎన్నో అపోహలు, ఇది తింటే ఏమైపోతుంది, అది తింటే ఏమైపోతుంది. సో ఈ రకంగా ఏంటంటే ఓవరాల్గా మొత్తం ఏ సిస్టము, అంటే అటు ఆహారము, అటు పోషకాహారము, పంటలు, ఏ స్థితి బాగలేదు. సో అంటే వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు మనకి 100 ఐరన్ టాబ్లెట్స్ ఫోలిక్ యాసిడ్ ఇస్తారు, ఆ గవర్నమెంట్లో ఇచ్చిన మంచి గవర్న పరుస్తారు, మొత్తం 100 టాబ్లెట్లు ప్రైవేట్లో కొనుక్కునే శక్తి ఉండదు. సో అంటే మొత్తానికి అటు చేయటం లేదు, ఇటు చేయటం లేదు. పోనీ కంటిన్యూస్గా ఆకుకూరలు రోజు తిని ఆహారం పరంగా, బికాస్ వేరే కంట్రీస్లో ఏంటంటే కరెక్ట్ డైట్ తీసుకుంటే ఐరన్ ఇవ్వవసరం లేదు, సప్లిమెంటేషన్ అక్కర్లా, వాళ్ళకి రెగ్యులర్ సప్లిమెంటేషన్ అవసరం లేదు నాన్ వెజిటేరియన్స్ కానీ. మన వాళ్ళు చాలామంది నాన్ వెజిటేరియన్స్ కానీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు తింటారు, సరిగ్గా తినారు కదా. సో ఇదంతా నేపథ్యం, ఇవన్నీ కారణాలు. అలాగే ప్రభుత్వం కూడా 22 సంవత్సరాలు చిబట్టుని అయిపోయాక ఇంకా ప్రభుత్వ సేవలు ఏమీ వాళ్ళకి అందవు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే చిబట్టమి ఒక స్త్రీకి అయిపోతుందో ఇంకా ఆమె ఏ స్కీమ్ కిందకి రాదు. సో ఎప్పుడైతే ఆమె ఏ స్కీమ్ కిందో రాదో, ఏ రకమైన ప్రభుత్వ సేవలు ఆమెకు అందవో, ఆమెకి ఏమి ఇబ్బంది వచ్చినా ఆమె ప్రైవేట్ ప్లేయర్స్ని అడగాలి. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి, మనం సిటీ వాళ్ళ వాడితో సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. ఒక అమ్మాయి, మా పేషెంట్ ఒక అమ్మాయి అండి, ఆ స్టడీ అమ్మాయి, 10 ఒపీనియన్లు తీసుకుంది. ఆమె చాలా పట్టుదలన్న అమ్మాయి అన్నమాట, నేను తీయించుకోను అని 12 ఒపీనియన్ కూడా తీసుకోమనే వచ్చింది అక్కడ అమ్మాయికి తీసుకుని. అంటే అడిగింది నన్ను, అంటే ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ కూడా అదే ప్రోటోకాల్లో పనిచేస్తున్నప్పుడు ఎన్ని ఒపీనియన్లు తీసుకుంటే ఏం పనిచేస్తాయి, ఏం పనిచేయవు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఇది నేపథ్యం అండి. సో దీంతో మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది కొంచెం ఆలోచన చేసి చేసిన తర్వాత, సరే నా మనసులో ఉన్న బరువుని, తల మీద ఉన్న బరువుని ప్రజలందరికీ కూడా ఇద్దాం. సో అందరికీ వివరంగా చెప్తే వాళ్ళు అందరూ కలిసి చేయాల్సింది. ఇప్పుడు మన ఇంట్లో మనం గర్భసంచి తీసేసుకోవడం అనేది ప్రభుత్వం ఏం చేస్తుంది కదా, ఎవరేమి గర్భసంచులు తీయించుకుంటున్నారు, తెల్లబట్టకి ఎవరు విసుకుంటున్నారు, పీరియడ్స్ వస్తే పూజ వస్తే ఎవరు పోస్ట్పోన్ పిలిచి వాడుతున్నారు అనేది ప్రభుత్వం ఏం చేస్తుంది. సో అలాగే ప్రతి డాక్టర్ ఏం సర్జరీ చేస్తున్నారు అన్నది కూడా కౌంట్ కష్టం. అలాగే వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాల్సిన ప్రభుత్వం పాత్ర కూడా ఉంది. అంటే నీకు క్యాన్సర్ రాదు, నీకు ఇలా దీనికి ప్రివెంటివ్ టెస్టులు కొన్ని ఉన్నాయి, ఒక నేపథ్యం చెప్పాలి వాళ్ళకి. సో ఈ రకంగా అందరం కలిపి పనిచేస్తే తప్ప, అంటే వాళ్ళ ఆహార అలవాట్లు మారాలి, కుటుంబం పద్ధతి మారాలి. ఇంకోటి చాలామంది విమెన్ ఇదివరకు పీరియడ్స్లో బయట కూర్చునేవారు, అంటే ఆ ప్రక్రియ మంచిదని నేను చెప్పట్లేదు, కానీ అప్పుడు ఆమెకు కొంత రెస్ట్ దొరికేది. ఇప్పుడేంటి ఆ పీరియడ్స్ అని కూడా తెలియకుండా పని చేయాలి అని, అంటే అసలు సపోర్ట్ సిస్టమ్స్ నిల్ అయిపోయాయి పీరియడ్స్లో కానీ డెలివరీ తర్వాత కానీ. సో ఈ నేపథ్యంలో మరి మళ్ళీ కొత్త సిస్టమ్ ఏమైనా మనం క్రియేట్ చేసుకోగలిగితే, అంటే అది ఒక యుట్రస్ నుంచి పీరియడ్స్ అలా ఆలోచించకుండా అది చేసే హెల్ప్ ఎముక పరంగా, లేకపోతే కొలెస్ట్రాల్ పరంగా, గుండె పరంగా, ఇవన్నీ కూడా మనం చెప్పగలిగితే, అంటే మంచి చెప్పగలిగితే, ఇది చేసే మంచిదని చెప్తే కనుక ఈ భావజాలం మారి అంత ఈజీగా ఆపరేషన్కి స్త్రీలు కూడా వెళ్ళకుండా ఉంటారు. అంటే మెన్సెస్ని ఒక పెయిన్ఫుల్ ఈవెంట్ కింద తీసుకోకుండా ఉంటారు అన్నది ఒకటి. రెండోది డాక్టర్స్ పరంగా కూడా వాళ్ళకు గైడ్లైన్స్ వాడి సర్జరీస్ చేస్తారని, అలాగే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని, అంటే అందరూ కలిస్తే తప్ప మనం. అలాగే స్వచ్ఛంద సంస్థలు, మేము ఈ స్టడీలో చూసింది ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ రన్ చేసే హాస్పిటల్స్ కూడా ఈ దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కూడా అనేతికల్ సర్జరీస్ చేస్తున్నారు. అంటే ఇకపోయి మీరు ఎవరిని నమ్మాలి మనం అప్పుడు. సో అంటే మీరు మొత్తం నేపథ్యం చూస్తే ఏ పని సరిగ్గా జరగడం లేదు.
సో దాంట్లో స్త్రీలు బలిపశువులు అయిపోతున్నారు. సో అది ఇది వివరం అంటే.